హాయ్ స్టూడెంట్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో నెక్స్ట్ టాపిక్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. మనం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో టూ టైప్స్లో డాట్ ప్రోడక్ట్ ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ టాపిక్ క్రాస్ ప్రోడక్ట్. సో ఇక్కడ డెఫినేషన్ చూసే ముందు డెఫినేషన్ని డయాగ్రామ్ నుంచి నేర్చుకుందాం. ఇక్కడ మనం రెండు వెక్టార్స్ చూస్తున్నాం, వెక్టార్ ఏ బార్, వెక్టార్ బి బార్. ఈ రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రోడక్ట్ కడితే దాని యొక్క మాడ్యులై అనేది ఏబీ సైన్ టీటా అవుతుంది. ఇక్కడ టీటా అనేది రెండు వెక్టార్స్ యొక్క మధ్య ఉన్న యాంగిల్. మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏబీ సైన్ టీటా అనేది ఈ రెండు వెక్టార్స్కి పర్పెండికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది దాని యొక్క డైరెక్షన్ అనేది. సో డెఫినేషన్ అనేది బై హార్ట్ చేయకుండా డయాగ్రామ్ నుంచి నేర్చుకోండి. ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ అనేది వెక్టార్ వస్తుంది కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ని వెక్టార్ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్, టార్క్ టౌ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్కి డిస్టెన్స్కి క్రాస్ ప్రోడక్ట్ కడితే మనకు వచ్చే రిజల్టెంట్ ఆర్ఎఫ్ సైన్ టీటా వస్తుంది. ఇక్కడ టీటా అనేది మనకి ఆర్ఎఫ్ సైన్ టీటా ఆర్ఎఫ్కి పర్పెండికులర్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి టీటా 90 డిగ్రీస్, సైన్ 91 అవుతుంది కాబట్టి మనకి టార్క్ టౌ ఈక్వల్ టు ఆర్ఎఫ్గా అంటే డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్గా చూపించవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రీ వెక్టార్స్ తీసుకుంటున్నాం, ఏ బార్, బీ బార్ అండ్ సి బార్. ఫస్ట్ ప్రాపర్టీ, క్రాస్ ప్రోడక్ట్ అనేది కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. ఎందుకంటే ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ వస్తుంది. అందువల్ల ఏ క్రాస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. సెకండ్ ప్రాపర్టీ, క్రాస్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లా రాస్తున్నాము, ఏ క్రాస్ బి ప్లస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి, మనకి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, మనం రెండు వెక్టార్స్ తీసుకుంటున్నాం, ఏ బారు బి బారు. అవి రెండు ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉంటే టీటా ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. సో క్రాస్ ప్రోడక్ట్ కట్టామనుకోండి, ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏబీ సైన్ టీటా. ఇక్కడ టీటా అంటే రెండు పర్పెండికులర్గా ఉన్నాయి, టీటా 90 కాబట్టి సైన్ 90 అంటే 1 వాల్యూ. సో మనకి ప్రోడక్ట్ వాల్యూ ఏబీ వస్తుంది. అంటే మనకి రెండు వెక్టార్స్ పర్పెండికులర్గా ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ టూ వెక్టార్స్ ఆర్ కొలీనియర్, అంటే రెండు వెక్టార్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ట్రావెల్ అవుతున్నాయి. రెండు కొలీనియర్ అయినప్పుడు టీటా ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బీలో ఏబీ సైన్ టీటా కాబట్టి వాల్యూ టీటా ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 కాబట్టి మనకి ప్రోడక్ట్ వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ నల్ వెక్టార్ వచ్చింది. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇక్కడ మనకి టూ వెక్టార్ తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ రెండు వెక్టార్స్ లైక్ వెక్టార్స్ అయితే ఏ బార్ ఏ బార్గా తీసుకోవచ్చు. రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ కడితే ఏ క్రాస్ ఏ వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ ఏఏ సైన్ టీటా వస్తుంది. రెండు ఇక్కడ మనకి సేమ్ వెక్టార్స్ కాబట్టి ప్యారలల్గా ఉంటాయి, టీటా ఈక్వల్ టు 0. సో టీటా ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ వాల్యూ 0. అంటే మనకి నల్ వెక్టార్ వచ్చింది. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇక్కడ మనం ఐ బార్, జే బార్, కే బార్ అనే యూనిట్ వెక్టార్స్ తీసుకుంటున్నాము కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో. అప్పుడు మనకి ఐ క్రాస్ ఐ ఐ అయినా, జే బార్ క్రాస్ జే బార్ అయినా, కే బార్ క్రాస్ కే బార్ అయినా 0 అవుతుంది. నెక్స్ట్ ఐజేకే యూనిట్ వెక్టార్స్తోనే మనం ఇలా కూడా రాయొచ్చు, ఐ బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు కే బార్ అవుతుంది. అదే ఈ రెండు యూనిట్ వెక్టార్స్ని రివర్స్ చేస్తే మైనస్ కే బార్ అవుతుంది. మనం ఫస్ట్ కమ్యూటేటివ్ లాలో చూసాము సేమ్ ఇలానే, జే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు ఐ బార్ అవుతుంది. ఈ రెండు యూనిట్ వెక్టార్స్ని రివర్స్ చేస్తే మనకి ఐ బార్ కాస్త మైనస్ ఐ బార్ అవుతుంది. ఇక్కడ కూడా కే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్ అవుతుంది. మనం ఐ బార్ క్రాస్ కే బార్ చేస్తే మైనస్ జే బార్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇక్కడ మనం వెక్టార్ ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్ తీసుకుంటున్నాం. అలానే బీ బార్ ఈక్వల్ టు బీఎక్స్ ఐ బార్ ప్లస్ బీవై జే బార్ ప్లస్ బీజెడ్ కే బార్ తీసుకుంటున్నాం. ఈ రెండు వెక్టార్స్కి ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ కడితే మనకి వాల్యూ
ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు మనం మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకుంటున్నాము, ఐ బార్ జే బార్ కే బార్. సో ఐ అంటే ఇక్కడ మనకి వెక్టార్ ఏలో ఏఎక్స్ ఉంది, జే బార్ అంటే వాల్యూ ఏవై ఉంది, కే బార్కి ఏజెడ్, అలానే బీ వెక్టార్కి రాస్తున్నాము. సో మ్యాట్రిక్స్లో క్రాస్ ప్రోడక్ట్ కట్టినట్లే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ కడితే మ్యాట్రిక్స్ ఫామ్లో ప్రోడక్ట్ కట్టినట్టు కడుతున్నాము. సో మనకి ఫస్ట్ ఈ రో కాలం మనం ఎలిమినేట్ ఇటువైపు తీసేస్తే మనం ఏబీ ఏడీ మైనస్ బీసీ ఫామ్లో చేస్తాం ప్రోడక్ట్. సో ఐ బార్ ఇంటూ ఏవై ఇంటూ బీజెడ్ మైనస్ ఏజెడ్ ఇంటూ బీవై మైనస్ జే ఇంటూ. సో ఇప్పుడు ఇటువైపు ఈ యొక్క కాలం మనం తీసేసి ఏఎక్స్ బీజెడ్ మైనస్ బీఎక్స్ ఏజెడ్ ప్లస్ కే బార్ ఇంటూ సేమ్ ఈ నాలుగు వాల్యూస్కి ఏడీ మైనస్ బీసీ చేస్తే మనకి వాల్యూ ఇలా వచ్చింది. సో ఇవి క్రాస్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్.